कांग्रेस पार्टी अधिकारावाली मरकसारी गौरव मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी गार मरकसारी मुख्यमंत्री आंध्र राष्ट्रा की कांकान सदर्भ में ये पदों नियामक जो आदवी भारत देश आंध्र प्रदेश राष्ट्रा की अति पद आस्ती युवक विद्यार्थुंद युवनायक नल्ला अजय गार साधारण वेद आह्वास्ट ఏదైతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపోటములు శాసించే విధంగా యువతని విద్యార్థి లోకాన్ని ఏకం చేసి వారందరిని కూడా రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి సేవా తత్పరతను నిండినటువంటి ఉభయ గోదావరి జిల్లాల యువతను విద్యార్థులను ఏకకాలిపైకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల స్తంభాలుగా మార్చి యావత్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లను గెలిపించి వైఎస్ జగన్ మన ముఖ్యమంత్రి జగన్ उभय गोदावरी जिले विभाग रीजनल जगंपूड़ गणेश गारे अतन व्यक्ति का सेवा तत्परता मूर्ति अच्छी राजमंड्री नगर का चुटप जिली गोपाई मरी कार्यक्रम చాలా ప్రెస్మీట్ కార్యక్రమం పాత్రికేయ సమాజం కూడా ఉంది కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేయకుండా దయచేసి వచ్చిన అతిథులందరూ కృతజ్ఞత సందేశాన్ని వాళ్ళు కోరుకుంటూ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చందనాగేశ్వర్ గారిని వారి సందేశం కోసం కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కేఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు జగంపూడి అభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఒప్పుకుంటూ ఎందుకంటే ఆయన తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో అలాంటి వ్యక్తి ఈరోజు మనకి ఇలా జగంపూడి గణేష్ గారికి ఒక మంచి పదవి ఇచ్చి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా మనందరికీ తెలుసు సేవ తృప్తంగా పొందుకొస్తున్నారు అలాగే విద్యార్థులకు కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈరోజు ఒక కోఆర్డినేటర్ యువజన దానికి విద్యార్థి విభాగానికి ఇవ్వడం చాలా శుభ సూచకం. ఎందుకంటే యువత కూడా ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆశీస్సులు అందరికీ ఉంటాయి. అలాగే గణేష్ గారు అలాంటి అందరూ ఇక్కడ అందరం తేలిపోయిన అందరం కూడా యూత్ సో మీ అందరం కూడా ముందుండి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముందు తీసుకుంటున్నాం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. కావున మొన్నే రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు మన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు విద్యార్థుల మీద మన అంబేద్కర్ కోనసీమ జిల్లా గొడవల్లో జరిగిన గొడవల్లో విద్యార్థులపై ఉన్న కేసులు అలాగే యువత మీద ఉన్న కేసులు ఎత్తివేస్తారని మనకు ఒక సంకేతం ఇచ్చారు. దానికి మా విద్యార్థి విభాగం తరఫున మిథున్ రెడ్డి గారికి అలాగే పెద్దలు సజ్జన రామకృష్ణారెడ్డి గారికి సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ విద్యార్థులు విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి ఏ ఇబ్బందులు ఉండకూడదని చెప్పి మొన్న జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన ఇది మనం చూస్తాను వచ్చాం దాదాపు 13 లక్షల కోట్ల నిధులు మన రాష్ట్రానికి తీసుకొచ్చారంటే అది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అలాగే విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాన్ని మా కోనసీమ అంబేద్కర్ కోనసీమ విద్యార్థి విభాగం తరఫున అలాగే మన పార్టీ తరఫున పోరాటం నేను ఎప్పుడు ముందుంటా అని చెప్పి అన్ని అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా గుర్తొస్తా ఉంటాడు. అలాంటిది ఈరోజు గణేశన్ అని ఇంత అద్భుతమైన పనులలో నిలబెట్టినందుకు శ్రీ మిథున్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధార్థ రెడ్డి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరి ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3700 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేసి మనందరూ కూడా సంతోషంగా ఉండాలని
ఎంతో తాపత్రయంతో ఎన్నో కష్టాలు పడి పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మనల్ని ఒకే ఒక కోరిక కోరారు. ప్రతి గడపకి వెళ్ళమన్నారు, వాళ్ళకి మన పరిపాలన నచ్చితేనే ఓటేయమని చెప్పమన్నారు. మనందరూ కూడా ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను 175కి 175 సీట్లు ఖచ్చితంగా సంపాదించుకునే విధంగా మనందరూ కష్టపడాలని పేరు పేరున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఒకసారి మనం జై జగన్ అని ఇక్కడ నినాదం చేస్తే అక్కడున్న పచ్చకోటలు బదలవాలని మరొకసారి మీ అందరికీ చెప్తూ ఒకసారి అందరూ కూడా జై జగన్. నెక్కంపూడి ఫ్యామిలీ అంటే నాకు మొట్టమొదటిగా రామ్మోహన్ రావు గారు గుర్తొస్తారు. నెక్కంపూడి రామ్మోహన్ గారు 2003లో నేను డిగ్రీ చదువుతున్నాను. ఆ టైంలో నన్ను నా మీద అప్పటి రాజప్ప గారు నా మీద ఒక కేక్ పెట్టారు, నా మీద నా మిత్రుల మీద. అప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా నెక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మరి మా మండలం వచ్చి మమ్మల్ని ఆ కేసులో ఇరుక్కోకుండా కాపాడాడు. మరి అదేవిధంగా మన కోవిడ్ టైంలో ఎక్కమూడు రాజా గారు మన కోవిడ్ టైంలో మా కోనసీమ ప్రాంతంలో చాలామందికి హాస్పిటల్ బెడ్స్ కానీ ఏర్పాటు చేశారు. అరే గణేష్ గారు కూడా ఏ టైంలో ఫోన్ చేసినా మా ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా రాజమండ్రిలో ఏ విధమైన పని ఉన్నా వెంటనే స్పందిస్తారు. మరి అటువంటి వ్యక్తికి ఈ పాత ఉమ్మడి గోదావరి జిల్లాల డిఎస్ఎల్ కోఆర్డినేటర్ ఇవ్వటం సంతోషకరమైన విషయం. వారి కుటుంబానికి మా కుటుంబానికి గల అనుబంధం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మేము చిన్నపిల్లల్ని మమ్మల్ని శ్రీశైలం లేకపోతే ఇంకేదైనా వేరే ట్రిప్లకి తీసుకెళ్తుండేవారు. సో అలాంటి కుటుంబంలో ఉన్న జక్కంపూడి రాజా అన్నకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చి ఇప్పుడు జక్కంపూడి గణేష్ అన్నకి రీజనల్ కోఆర్డినేటర్కి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పుడు మన ఇక్కడ వేదిక మీద చాలా మందికి పదవులు వచ్చాయి. నెక్కంపూడి గణేశాలతో పాటు అందరికీ కూడా పదవులు వచ్చాయి అనడం కంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అని నేను గుర్తు చేస్తున్నాను అందరికీ. మనందరికీ కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా ఏదైతే 2024 ఎలక్షన్లో 175కి 175 సీట్స్ ఖచ్చితంగా గెలవాలి. అందరూ కూడా ఒక సైనికుల్లో వారు వర్క్ చేయాలా. సో ఈ రెస్పాన్సిబిలిటీ 100% కష్టపడి మొత్తం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 175కి 175 సీట్స్ గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ఈ సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇస్తాను ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ కుటుంబం మీద ఉన్న అభిమానం. అయితే ఈవేళ మన జక్కంపూడి గణేష్ గారికి రీజనల్ కోఆర్డినేటర్గా ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా ఈవేళ ప్రధానంగా మాట్లాడుకోవాలన్న విషయాలు ఏంటంటే మొన్న మే 24వ తారీఖున జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లర్ల గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అయితే ఆ రోజు కొన్ని వేల మంది రోడ్డు మీదకి రావడం ఒక భయానక సంఘటన జరగడం అనేది వాస్తవం. కానీ జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. వాటిని చదువుకునే విద్యార్థులు కానీ ఉద్యోగం చేసుకునే ఉద్యోగానికి వెళ్లాల్సిన వ్యక్తులు కానీ ఇబ్బంది పడకూడదు. సుమారు 200 మందిని పైగా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో అమాయకులు ఉన్నారు, అమాయకంగా బలైపోయిన విద్యార్థులు ఉన్నారు, అనేక మంది కుటుంబాన్ని వదిలేసుకుని 3 నెలలు జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ విషయంలో అమాయకులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి అందులో నాతో సహా చాలామంది వెనకాల వెన్నుదొన్నుగా నిలబడ్డారు జగన్మోహన్ గణేష్ గారు. దానికి తోడు మన మిథున్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ కలిగించేలాగా చేసి ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వా అల్లర్లో జరిగిన కేసుల్ని భవిష్యత్తులో వారు
జీవితాల మీద ఎఫెక్ట్ పడకూడదనే ఉద్దేశం మీద వాటిని కొట్టివేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి కృషి చేసిన గణేష్ గారికి, మిథున్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అజయ్ గారు. ఇప్పుడు యువ నాయకులు, ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ దగ్గర నుంచి విలేజ్ సైడ్ నుంచి అంట, టౌన్ లో ఉన్న ఎక్కడి నుంచి అయినా కానీ ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసాగా ఉంటూ, మరి ప్రతి ఒక్క కార్యకర్తకి తగిన సమయంలో మంచి గుర్తింపించి, మరి ఇప్పుడున్న నాయకత్వాన్ని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. వారికి ప్రతి ఒక్క కార్యకర్త బయోడేట ఆయన టేబుల్ దగ్గర ఉంది. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పార్టీ కోసం చాలా కష్టపడి వారి యొక్క సేవల్ని అందిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళ విషయం ఆయనకి ప్రతి డేటా అంతా ఉంది. మనందరికీ తెలుసు, ఈ రోజు కాకపోతే ఏ రోజైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక పది మనాలు వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది. మరి ఈరోజు మరి గణేష్ గారి నాయకత్వంలో మరి జిల్లా మన రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి గారు మిథునాన ఆధ్వర్యంలో మరి మీరందరం కలిసి యంగ్ టీమ్గా మేమందరం కూడా భాగస్వామ్యం అవటం చాలా సంతోషకరం. నాలాంటి ఎంతోమంది యువతకి ఆదర్శమైన నేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద బాధ్యతని నాకు అప్పచెప్పినందుకు, దీనికి 100% న్యాయం చేకూరుస్తానని ఇచ్చిన 5 జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ పదవికి 100% న్యాయం చేస్తానని, అందరికీ విద్య అనే అంశంతో ముందుకు సాగుతానని, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ అనే విధంగా ఈ 2 పిల్లర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అన్న. దీని నిమిత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పాటుపడ్డారు. నాడు నేడు ద్వారా కొన్ని కోట్లు బిల్లు చేసి విద్యార్థులందరికీ ఒక ఉన్నత ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని ముందుకు సాగిస్తాం. ఈ రోజు నాకు ఈ పదవి రావడానికి కారణం రాజధర్మ శాసనసభలో జగ్గంగుడు రాజా గారు నా వెంటుండి నడిపించే నా స్నేహితుడు, నా ధైర్యం మాజీ మంత్రి శ్రీ జగ్గంగుడు రామమోహన్ గారు తనయుడు జగ్గంగుడు గణేష్ గారు ఈరోజు యూత్ మేము గౌరవించే బాధ్యత చేపట్టడం జరిగింది. ఆయన ఇంకా మంచి పోషణకు వెళ్ళాలని, ఖచ్చితంగా వచ్చే లక్ష్యానికి చట్ట సభల్లో అడుగు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చదివిస్తున్నాను. ఒక వ్యక్తి ముందు, ఒక శక్తి ముందు తలంచింది. ఆ వ్యక్తి అనే శక్తి పేరే జగ్గంపూడి గణేష్. వారికి పదవి అలంకారం కాదు, ఖచ్చితంగా బాధ్యత. భారతదేశంలోని అతిపెద్ద యోజన యువకులు ఉన్న వనరు రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి తోడు మన తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా ఒక యువకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక యువకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మన రాష్ట్రంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్గా నియమించినటువంటి మన జగ్గంపూడి గణేష్ గారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.